అందరికీ దీపావళి శుభాకాంక్షలు పెద్దలందరికీ నా నమస్కారములు పిల్లలందరికీ నా ఆశీస్సులు ఈరోజు మనం దీపావళి పండుగ యొక్క విశిష్టత గురించి ఆ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారు ఆ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఆ పండుగతో పాటు జరుపుకునే మరో ఐదు రకాల పండుగలు ఏమిటి వంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శ్రద్ధగా వినండి పిల్లలు హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణాసంచె కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటాము ఈ సందర్భంగా దీపావళి పండుగ యొక్క విశిష్టత గురించి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటామో అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ హిందువులతో పాటు జైనులు బౌద్ధులు సిక్కులు ఇతర మతస్థులు ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం దీపావళి పండుగ ఆశ్వయజ బహుళ అమావాస్య రోజు వస్తుంది ఈ ఏడాది నవంబర్ పన్నెండు పదమూడు ఆది సోమవారాల్లో జరుపుకోనున్నాము ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాము రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావు లేదని తల్లి చేతిలోని మరణం సంభవించేలా వరం పొందుతాడు అంటే అర్థం కాలేదు కదా పిల్లలు మరొకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి భూదేవి వరాహస్వామికి జన్మించినటువంటి పుత్రుడు నరకాసురుడు భూదేవికి ఒకసారి అపాయం ఏర్పడినప్పుడు ఆ భూదేవిని రక్షించడానికి విష్ణుమూర్తి గారు వరాహ అవతారం ఎత్తి ఆమెను రక్షిస్తారు ఆ సమయంలో వారిరువురికి అసుర సంధ్యా సమయంలో నరకాసురుడు జన్మిస్తారు అసుర సంధ్యా సమయం అనగా అసురులు అనగా రాక్షసులు రాక్షసులు తిరిగే సమయం అంటే సాయంత్రం ఈ సమయంలో జన్మించిన అంటే అసుర సంధ్యా సమయంలో జన్మించటం వల్ల నరకాసురుడు రాక్షస అంశతో జన్మిస్తాడు అందువల్ల అతనికి వరాన్ని ఆ తల్లి కోరుకుంటుంది ఎందుకంటే రాక్షసుణ్ణి చంపేది దేవతలే ఎప్పటికైనా తన బిడ్డకి దేవతల వల్ల అపాయం కలుగుతుందని భావించి వరాన్ని కోరుకుంటుంది విష్ణుమూర్తి వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆ తల్లి యొక్క బాధని అర్థం చేసుకొని బిడ్డ రాక్షసుడైనా మంచివాడైనా తల్లికి బిడ్డ బిడ్డే అన్న ఉద్దేశంతో ఆయన ఆమెకు వరాన్ని ప్రసాదిస్తారు ఏ దేవతల వల్ల నీ బిడ్డకి ప్రాణాపాయం ఉండదు కేవలం కన్న తల్లి చేతుల్లో మాత్రమే ప్రాణాపాయం కలుగుతుంది అని వరాన్ని ప్రసాదిస్తారు ఆ తల్లి సంతోషంతో నేనెందుకు నా బిడ్డను చంపుకుంటాను కాబట్టి నా బిడ్డకి ఎవరి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు అని సంతోషంగా ఉంటుంది ఈ విధంగా వరాన్ని పొందిన తర్వాత నరకాసురుడు మరింత వరగర్వంతో లోక కంటకుడిగా మారి అందరినీ ముల్లోకాలను పట్టి పీడించేస్తున్నారు నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుడిని సంహరింపచేశారు అంటే లక్ష్ భూదేవి సత్యభామగా అవతరించి నరకాసురుణ్ణి సంహరిస్తారన్నమాట అంటే తల్లి చేతుల్లోనే నరకాసురునికి మరణం సంభవించింది నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు చతుర్దశి నాడు నరకుడి మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు ఆశ్వయజ బహుళ త్రయోదశితో ప్రారంభమై దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగినీహస్త భోజనంతో ముగుస్తుంది ముందుగా ధనత్రయోదశి ఆశ్వయుజ బహుళ త్రయోదశిని త్రయోదశిగా జరుపుకుంటారు ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు బంగారం వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుంది అంటారు అమృతం కోసం దేవతలు క్షీరసా మదించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే ఈ రోజును తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలా మంది నమ్ముతారు అదేవిధంగా రెండవది ధన్వంతరి జయంతి ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈరోజే ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి గారు ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షం ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి కూడా ఆవిర్భవించారు ఒక చేతితో అమృత భాడు మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చారు అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ అని ఆయనను పూజిస్తే లక్ష్మి లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు ధనత్రయోదశి ఆరోగ్యాన్ని మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది అదేవిధంగా దీపావళి అమావాస్య ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు సంధ్యా సమయంలో గోగుకర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద జొన్నకర్ర పుట్టుకు దెబ్బ అని పాడుతారు గోగుకర్రని ఎవ్వరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని వారి నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు మట్టి ప్రమిదలు నువ్వుల నూనె వాడటం మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది గుమ్మం తులసి దగ్గర అంటే తులసమ్మ గుమ్మం దగ్గర తప్పకుండా ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెతో దీపాలు వెలిగించాలి ప్రదోష సమయంలో లక్ష్మీదేవి పూజ చేస్తారు ధనలక్ష్మీ పూజ ఈరోజు చేస్తే ధన ధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు కొత్త బంగారు వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం అదేవిధంగా హస్త భోజనం ఈ రోజున యమ ద్వితీయ బాయిదూజ్గా జరుపుకుంటారు సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి భగవానుడి కుమారుడు యముడు అతడి సోదరి యమున యమి తన సోదరుని ఎంతగానో అభిమానించేది నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరి ఇంటికి యముడు వెళ్ళలేకపోయాడు ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విధియ నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది తన సోదరుడి దగ్గర దీనికి యముడు నన్నెవరు ఇంటికి పిలవరు అయినా నా తోబుట్టు అయినా ఆడపడుచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని వెళ్ళాడు అలా వచ్చిన సోదరిని చూసి సంతోషించి అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది సోదరి సోదరి యొక్క ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నారు ఏటా ఆ విధంగానే వచ్చి తన ఎంట విందు స్వీకరించమని కోరింది యమున సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకి ఈ పర్వదిన ఆదర్శంగా నిలుస్తుంది అదేవిధంగా మరొక పర్వదినం బలిపాడ్యమి దీపావళి మర్నాడు బలిపాడ్యమి చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి మళ్ళా భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు అంటే వామన అవతారంలో బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలను కోరి మూడో అడుగుతో అతన్ని పాతాళానికి తొక్కివేస్తారు పాతాళంలో నుంచి తిరిగి భూమి మీదకి బలిచక్రవర్తి వచ్చిన రోజు ఇదేనట బలికి ఈరోజు చక్కగా పూజలు చేస్తారు మహారాష్ట్ర వాసులు ఈ రోజున నవదివాస్గా భావిస్తారు గుజరాతీలకి ఇది ఉగాది నందగోపాలుడు నెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు కూడా ఇదే ఈ విధంగా ఎంతో గొప్ప 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 పనులు ప్రారంభమైన రోజు కూడా ఇదే అని చెప్తూ ఉంటారు అందుకే దీపావళి పండుగను ఎంతో ఘనంగా అందరం చేసుకుంటాము దీపావళి రోజున జరుపుకునే ఐదు పండుగల గురించి మరొకసారి చెప్తాను చూడండి అమ్మా తేరాస్ రెండవది నరక చతుర్దశి మూడవది దీపావళి నాలుగవది గోవర్ధన పూజ ఐదవది అన్నా చెల్లెల పండుగ ఈ ఐదు అంశాల గురించి మీకు చక్కగా వివరించాను చక్కగా అందరూ చాలా శ్రద్ధగా విన్నారు అదేవిధంగా దీపావళి పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి ఎందుకు జరుపుకుంటారో మరొకసారి చెప్తాను వినండి హిందూ మతంలో దీపావళి పండుగను జరుపుకోవడానికి అనేక రకాల పురాణ కథలు నమ్మకాలు ఉన్నాయి ఆశ్వయజ మాసంలోని అమావాస్య రోజున లంకన జయించి సీతాదేవి తో కలిసి శ్రీరాముడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడని రామయ్య రాకను స్వాగతిస్తూ తమ సంతోషాన్ని దీపాల రూపంలో వెలిగించి అయోధ్య ప్రజలు తెలిపారని అప్పటి నుంచి దీపావళి జరుపుకునే సాంప్రదాయం మొదలైందని ఒక నమ్మకం అంతేకాదు సముద్ర మదనం తర్వాత సంపదకు దేవతైన లక్ష్మీదేవి ఈ రోజునే ప్రత్యక్షమయ్యారు అదేవిధంగా పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసాన్ని ముగించుకొని ఈ రోజున తిరిగి వచ్చారని కొందరు నమ్ముతారు మరికొందరు దీన్ని విక్రమాదిత్య రోజు విక్రమాదిత్య రాజుగారి ప పట్టాభిషేక దినంగా భావిస్తారు ఇంకొందరు నరకాసురుణ్ణి వధించిన సందర్భంగా తమ సంతోషాన్ని తెలుపుతూ అమావాస్యలో వెలుగులు నింపడానికి దీపాలను వెలిగించారని కొంతమంది విశ్వాసం ఈ విధంగా దీపావళి పండుగకు సంబంధించి ఎన్నో 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 నమ్మకాలు ఉన్నాయి బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తులు దీపావళిని ఎందుకు జరుపుకుంటారో చెప్తాను ఇప్పుడు వినండి దీపావళికి సంబంధించి బౌద్ధ మతంతో ఒక నమ్మకం ఉంది ఈ రోజున గౌతమ బుద్ధుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తన జన్మస్థలమైన కపిలావస్తుకు తిరిగి వచ్చారు అని బుద్ధుని అనుచరులు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని ప్రతీతి అప్పటి నుండి బౌద్ధ మతానికి చెందిన ప్రజలు ఈ రోజున తమ ఇళ్లలో దీపాలు వెలిగించి పండుగను జరుపుకుంటారు అదేవిధంగా జైన మతం యొక్క నమ్మకం కూడా చెప్తాను ఒకసారి వినండమ్మ జైనులు ఇరవై నాలుగవ తీర్థాంకరుడైన మహావీరుడు బీహార్లోని పావాపురిలో దీపావళి రోజున మోక్షం పొందారని నమ్ముతారు ఆ ఆనందంలో జైనులు దీపాలు వెలిగించి భగవంతుణ్ణి పూజిస్తారు అయినప్పటికీ జైనులు దీపావళి రోజున గణేషుడు లక్ష్మీదేవి సరస్వతిని కూడా పూజిస్తారు దీపావళిని పంచమ మహాపర్వ అని ఎందుకు అంటారో కూడా చెప్తాను చూడండి పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా దీపావళి పండుగ కోసం ఏడాది పొడవున ఎదురు చూస్తారు కొందరు దీపావళిని ఐదు రోజులు జరుపుకుంటారు మొదట దంతేరాస్ ఇందటి చెప్పాను కదమ్మా ఐదు రోజుల పండుగని ఒక్క నిమిషంరా ఇందాకటి చెప్పాను కదమ్మా ఐదు రోజులు నిర్వహించుకుంటారని అదే ధన్తేరాస్ ఈరోజు ధన్వంతరిని పూజించ పూజిస్తారని చెప్పాను కదా అదేవిధంగా రెండవది దీపావళి మూడవది చతుర్దశి ఇలా ఐదు పండుగల గురించి మీకు చెప్పాను ఈ విధంగా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క నమ్మకంతో ఈ దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటారు పైన నేను వివరించిన అంశాలని మత గ్రంథాల ఆధారంగా తీసుకున్నటువంటివేనమ్మా ఇవేమీ సొంతంగా చెప్పినవి కాదు కాబట్టి విన్నవన్నీ చక్కగా పిల్లలందరూ అవగాహన చేసుకొని మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పొందుతారనే ఒక సదుద్దేశంతో ఈ అంశాన్ని మీకు వివరించడం జరిగింది విద్యార్థులందరూ చక్కగా శ్రద్ధగా విన్నారని నేను ఆశిస్తున్నాను ఈ విషయాన్ని ఎక్కడైనా మీరు అంటే మీ చుట్టుపక్కల మీ ఇళ్ళ దగ్గర కానీ ఇంకెక్కడైనా మీరు పెద్దయిన తర్వాత ఇంకెక్కడైనా ఈ విషయాలు సంబంధించి ఎవరైనా ఏదైనా సందేహం వెళ్లబుస్తే మీరు చెప్పండి ఖచ్చితంగా మీకు తెలిసిన అంశాన్ని మీరు చెప్పండి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా మనందరికీ తెలియాలి ముందుగా ముఖ్యంగా విద్యార్థులకు తెలియపరచాలనే ఉద్దేశంతో నేను చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం చక్కగా అందరూ శ్రద్ధగా విన్నారని ఆశిస్తున్నాను అదేవిధంగా చక్కగా పండుగ రోజు అమ్మ చెప్పినట్లుగా విని అమ్మని ఆనందపరుద్దాం ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరో కాదమ్మ మన అమ్మే మన అమ్మ సంతోషంగా ఉంటే లక్ష్మీదేవి అమ్మలోనే ఉంటారు సో లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పటికీ ఉండాలి అంటే మనం అమ్మ చెప్పినట్లు విందాం అమ్మని ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం చక్కగా నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా ఇష్టంగా శ్రద్ధగా విన్నారని ఆశిస్తున్నాను అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు పెద్దలందరికీ నా నమస్కారములు పిల్లలందరికీ నా ఆశీస్సులు అందరూ ఈ పండుగని చక్కగా మంచిగా ఆనందంగా జరుపుకోవాలని అష్టైశ్వర్యాలు మన గృహాల్లో కొలువై ఉండాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు